నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా కొనసాగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, తిరుచుపై స్వామి అమ్మవార్ల అనుగ్రహం. శ్రీవారి పాదాలకు బంగారు బావిలోని పవిత్ర జలాలతో తిరుమంజనం. తిరుమల నారాయణగిరి శిఖరంపై వైభవంగా ఛత్రస్థాపనోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో వేడుకగా ఆది దంపతుల ఉంజల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వరుల దర్శనంతో తరించిన భక్తులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తులసి మహత్య ఉత్సవం. గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో స్వామివారి దేదీప్యమాన దర్శనం. తిరుమల శ్రీవారు తాతాని సంబోధించిన భక్తవరేణ్యుడు, తీర్థ కైంకర్యంతో స్వామి సేవలో తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. సప్తగిరులు ఉత్సవ శోభతో కాంతులెన్నుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించాక మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార మూర్తులకు పవిత్రాలను సమర్పించారు. ఇక సోమవారం సాయంత్రం మలయప్ప స్వామివారు తిరుచుపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజ, పవిత్రహోమం పూర్తి చేసి వైఖన సాగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ టిటిడి పెద్ద జియర్, చిన్నజియర్ స్వామివార్ల నేతృత్వంలో కనుల పండుగగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. అభిషేకానంతరం తులసిమాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన అర్చకులు, వేద పండితులు పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాల్వార్లకు, శ్రీ వరదరాజస్వామి, వకుళామాత, ఆనంద నిలయంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామివారికి, విశ్వక్సేనుల వారికి, భాష్యకారులకు, శ్రీ నరసింహస్వామివారికి, పడిపోటు అమ్మవారు, శ్రీ వేణుగోపాల స్వామివారికి, ధ్వజస్తంభం, బలిపీఠానికి, శ్రీ భూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి సంప్రదాయబద్ధంగా పవిత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక సోమవారం సాయంత్రం శ్రీవారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలతో సకల శోభితంగా అలంకరించారు. తిరుచుపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను తిరుచుపై సేవించి ధన్యులయ్యారు.
వెంకటేశాయ. ప్రతి సంవత్సరం స్వామివారి పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 15 శతాబ్దం వరకు ఈ పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగేటట్లు ఆధారాలున్నా, మళ్ళీ 1962 సంవత్సరంలో టీటీడీ దాన్ని పునరుద్ధరించుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. 10వ తేదీ ఉదయం అర్చకుల ఋత్వికవర్ణం, అదేవిధంగా సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించి నిన్న 11వ తేదీ పవిత్ర ప్రతిష్ట చేసి రేపటి పూర్ణాహుతి చేసి అర్చక బహుమానంతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. మొత్తానికి అంటే దేవాలయ పవిత్రత ఇట్లాగానే కాపాడుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలుగుతూ ఉండే ఉద్దేశంతో ఆగమోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అర్చకులు, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు పకడ్బందీ ఏర్పాటు పూర్తి చేశారు. ఇటు ఏమో దగ్గర సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు టైం అంతా కూడా సామాన్య బతులు కేటాయిస్తూనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. స్వామివారి కృప కటాక్షలు అందరి కలుగుతూ ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల క్షేత్రంలో సోమవారం శ్రీవారి పాదాలకు ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల చెంత సోమవారం ఛత్రస్థాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల ఏడుకొండల్లోని అత్యంత ఎత్తైన శిఖరం నారాయణగిరి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటగా ఈ పుణ్యస్థలంలో పాదం మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో 2 గంటల తరువాత పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలను సిద్ధం చేసుకుని రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణగా మేదరమిట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకొని బంగారు బావి నుంచి తీసుకువచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అలంకారం, పూజ, నైవేద్యాలను సమర్పించారు. ఆపై వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమలు నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆనంద్ బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, తిరునిలయం బాలాజీ సన్నిధిలో స్వామివారి పవిత్రోత్సవాలు, అలాగే మనగుడి పూజా సామగ్రి సిద్ధం చేసే కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యాపార ప్రకటన కరపత్రాన్ని ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ బాలరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఆనంద్ బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో పూలమాలలతో సుందరంగా అలంకరించిన శేషవాహనంపై స్వామిని కొలువు తీర్చారు. వేదమంత్రాల నడుమ ఉభయదేవీని సమేత స్వామివారి కళ్యాణ క్రతువుని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమానికి పూజా సామగ్రిని సిద్ధం చేశారు. ఈ నెల 15వ తేదీ శ్రావణ శుక్రవారం నాడు జరగనున్న మనగుడి కార్యక్రమం నాడు పూజల్లో పాల్గొనే సువాసినులకు పసుపు, కుంకుమ, కలకండ, కంకణాలు, అక్షింతలు, పుస్తక ప్రసాదాలను అందజేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో పూజా సామగ్రిని పంపిణీకి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిపి సిబ్బందితో పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమలలో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గాను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యాపార ప్రకటనల వివరాలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కరపత్రాన్ని హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో SVBC చైర్మన్ పృథ్వీరాజ్ ఆవిష్కరించారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఉంజల సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఉంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఉంజల మండపంలో కొలువు తీర్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం వేదం గానం నాదం నడుమ స్వామి అమ్మవార్లకు ఉంజల సేవను నిర్వహించారు. భక్తులు ఈ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. గరుడ సేవలో శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య వైభవం తిరునగరి వాసులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం తులసి మహత్యం ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా శ్రావణమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామివారికి తులసి పూజ జరపడం ఆనవాయితీ. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసితో సేవిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం అర్చకులు శ్రీ గోవిందరాజస్వామివారిని తులసి దళాలతో పూజించి నివేదనలు అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి గరుడ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై ఆలయ మాడవీధిలో ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేసి తరించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను పీఠంపై కొలువు తీర్చి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు చందనం తులసిమాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. సహస్ర ధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయులయ్యారు. అలాగే నారాయణవనంలోని టీటీడీ అనుబంధ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని కళ్యాణ మండపానికి వేంచెప్పు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ పుణ్యహవాచనం మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో శ్రీ రాధాకృష్ణుల ఉంజల సేవ రమణీయంగా జరిగింది. ఏటా శ్రావణ మాసంలో కృష్ణాష్టమి పర్వదినానికి ముందు శ్రావణ ఏకాదశి మొదలు శ్రావణ పౌర్ణమి వరకు 5 రోజుల పాటు రాధాకృష్ణులకు ఉంజల సేవ జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అందమైన వేదికపై పుష్పతోరణాలు పండ్లమాలలతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన ఊయలలో రాధాకృష్ణులను కొలువు తీర్చి ఊంజల సేవను నిర్వహించారు. రాధాకృష్ణుల అద్భుత దర్శనం తిరునగరి వాసులను మంత్రముగ్ధుని చేసింది. భక్తులు హరేకృష్ణ భజనలు చేస్తూ భక్తి పర్వసంలో ఓలలాడుతూ ఊంజల సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన భక్తాగ్రేసరులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీ వైష్ణవ తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీవారు వివిధ ఉత్సవాలలో మాడవీధిలో విహరించే సమయంలో తొలి హారతి తిరుమల నంబి సన్నిధి నుంచి ఆయన వంశీయులు స్వామివారికి అందించడం విశేషం. ఈ సందర్భంగా శ్రీవారి భక్తాగ్రగణ్యుడు తిరుమల నంబి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీ వైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఆ
ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గమధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలమని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరులపాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరమతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికీ శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణమాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసునికి కైంకర్యం చేసి తరించిన చాలామంది ఆళ్వార్లు ఆచార్యులు అంతా ఉన్నారు. అందులో మొట్టమొదటి ప్రథమ ఆచార్య పురుషుడు కొండకు వచ్చి దేవునికే ఇక్కడనే ఉండి కైంకర్యం చేయ ఉద్దేశంతో పట్టుదలతో ఇక్కడ వచ్చి ఉండే మొట్టమొదటి ఆచార్యుడు తిరుమల నంబి, అంటే ఆయన శ్రీశైల పూర్ణులు అనేసి మనకు పేరు. స్వామివారికి తీర్థ కైంకర్యము, వేదపారాయణ కైంకర్యము, పుష్పకైంకర్యము, అన్ని కైంకర్యములు చేశారు ఆయన. ఎప్పుడు దేవుడికి ఆయన తాత అని పిలిచాడో ఆ వంశాన్ని తాతాచార్య వంశాన్ని పేరు వచ్చింది. ఆ ఇప్పటికీ అది ఆయన చేసే కైంకర్యాలు, ఆకాశతీర్థ కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, అన్ని కైంకర్యాలు, వేదపరణ కైంకర్యం అన్ని ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు జరిపారు. ఆ తర్వాత సువాసినీలు సంప్రదాయ వస్త్రాలను ధరించి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని సేవించి తరించారు.
భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే జిల్లాలోని బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రంగురంగుల గాజులు, స్వర్ణాభరణాలు, వివిధ సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత శ్రీచక్రానికి కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడప నగరంలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వారిని కొలువు తీర్చి అర్చకుల సూచనల మేరకు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక కడప జిల్లా కమలాపురం మండలం రామాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ సమేత మోక్షనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆ తరువాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. ఆపై శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. చిత్తూరు సంతపేటలో వెలసిన శ్రీ పార్థసారథి సమేత శ్రీ భక్త పాండవ ద్రౌపది అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన సప్పరంలో ధర్మరాజు సమేత ద్రౌపది అమ్మవారిని, శ్రీకృష్ణార్జున, భీమ, నకుల, సహదేవాది పాండవులను కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని నగరంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. శ్రావణ మాసాన భక్తులు విశేషంగా ఆలయాలకు తరలివచ్చి స్వామి అమ్మవార్ల సేవలను వీక్షించి పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రామాలయంలో శ్రీవారికి ఊంజల్ సేవ ఎంతో వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. తరువాత వేదం, నాదం, గానం నడుమ స్వామివారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా జరిపారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని స్వామిని సేవించారు. అలాగే కర్నూలు జిల్లా నందవరంలో కొలువైన చౌడీశ్వరీదేవికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పుష్పాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా చౌడేశ్వరీదేవి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత భక్తులు వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారికి పుష్పాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక జిల్లాలోని పార్లమల్లె గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర పంచామృతాలతో అభిషేకించి విశేషంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామిని భక్తితో సేవించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన శ్రీ గోదారమ్మకు ఘనంగా గంగాహారతి నిర్వహించారు. వేద భారతి వ్యవస్థాపకులు వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను నివేదించారు. అనంతరం నక్షత్ర హారతి, నాగహారతులను సమర్పించారు. గోదావరి తీరాన పరమశివునికి అభిషేకం నిర్వహించి రుద్రయాగాన్ని జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు చేసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. ఖమ్మం పట్టణంలోని శ్రీ గుంటూరు మల్లేశ్వర స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత పుష్పశోభితంగా స్వామిని అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ గుంటూరు మల్లేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న మనగుడి 19వ విడత కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 ఆలయాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భక్తులకు పంపిణీ చేయనున్న పూజా సామగ్రిని కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆయా ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ నెల 15వ తేదీన పౌర్ణమి రక్షాబంధన్ను పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వామివారి కంకణాలు అక్షతలను అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదినీరాజన వేదికగా జరిగిన వయోలిన్ వాద్య సంగీతం వీణులు విందుగా సాగింది. విజయనగరంకు చెందిన ద్వారం దుర్గాప్రసాద్ వయోలిన్పై సంగీత స్వరాలను పలికించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై అభినయ నేషనల్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కళాకారులు పలు పౌరాణిక అంశాలను చక్కని వాచకం హావభావాలతో ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 74,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.